ఓం నమస్తే అండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తులజాపురి వినోద్ని, యోగాచార్యుడిని. నా పక్కన ఉన్నటువంటి గోపీనాథ్, యోగాచార్యులు. ఇప్పుడు మీకు నేర్చున్నటువంటి అంటే కీళ్ళ నొప్పులకి ముఖ్యమైనటువంటి ముద్రలు, తర్వాత ప్రాణాయామం. అంటే కీళ్ళ నొప్పులు ఎందువలన వస్తాయి, అంటే అధిక వెయిట్ అంటే అధిక బరువుతో ఉన్నటువంటి వ్యక్తులకి కీళ్ళ నొప్పులు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అదేవిధంగా మనకి ఎక్కువ వర్క్ చేయడం వల్ల, తర్వాత ఎక్కువ వ్యాయామం చేయడం వల్ల, తర్వాత అంటే ఇప్పుడు నార్మల్ జిమ్ ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ వాకింగ్ చేయడం అనమాట, పరుగు బాగా పరుగులు ఎత్తడం వల్ల, తర్వాత ఎక్కువ కూర్చోవడం వల్ల, అనేక రకమైనటువంటి ఇబ్బందులతో ఆలోచనలు ఉంచడం వల్ల మనకి కీళ్ళ నొప్పులు వస్తాయి. సో ఈ కీళ్ళ నొప్పులకి మనం తగ్గించడానికి మనకు అతి ముఖ్యమైనటువంటి ముద్రలు, తర్వాత యోగాలు, ప్రాణాయాములు, తర్వాత షట్క్రియలు, అనేక రకమైనటువంటి యోగాలు మనకి ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి హస్త ముద్ర గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఇందులో హస్తముద్రలో మనకు ఇటు చూడండి, పృథ్వీతత్వం అంటే పృథ్వీ ముద్ర. ఇప్పుడు మనకి ఉంగరపు వేలు ఉంటుంది కదండి, ఉంగరపు వేలుని ఈ బొటన వేలుని జత చేస్తున్నాం. ఇట్లా జత చేస్తున్నాం. ఈ విధంగా జత చేస్తూ వీటిని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేసి ఈ విధంగా ఇదన పెడుతున్నాం. ఇట్లా పృథ్వీతత్వం ఈ విధంగా పెట్టేసి మనము భస్త్రిక ప్రాణాయంలో మనము నార్మల్గా మనకు తాంబేలు ఏ విధంగా శ్వాస తీసుకుంటుంది, ఏ విధంగా వదులుతుంది, ఆ విధంగా ఇప్పుడు మనము భస్త్రిక ప్రాణాయామం చేస్తున్నాం. నార్మల్గా స్లోగా శ్వాసను తీసుకుంటూ, ఇన్హేలింగ్ స్లోలీ, ఎగ్జేలింగ్ స్లోలీ, శ్వాస నిదానంగా తీసుకుంటూ, ఊపిరి నిండా శ్వాస తీసుకుంటూ నిదానంగా శ్వాసను వదిలేస్తాం. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ, శ్వాసను తీసుకుంటూ వదిలేస్తూ, శ్వాసను తీసుకుంటూ వదిలేస్తూ. అంటే మనం ఈ విధంగా శ్వాసని తీసుకోవడం వదలడం, తీసుకోవడం వదలడం, అంటే ఈ రకంగా మనకి అనేక రకమైనటువంటి ప్రాణాయాములు, అష్టకుంభక ప్రాణాయాములలో ఈ యొక్క భస్త్రిక ప్రాణాయామం ఒకటండి. శ్వాస తీసుకోవడం వదిలేయడం, తర్వాత స్పీడ్గా తీసుకోవడం వదిలేయడం, తర్వాత నెమ్మదిగా తీసుకోవడం వదిలేయడం, తర్వాత మధ్యమ స్థితి మధ్యలో కూడా తీసుకోవడం, కొంచెం స్పీడ్ అలా మనము శ్వాస తీసుకోవడం వదిలేయడం, శ్వాస తీసుకోవడం వదిలేయడం. అయితే ప్రాణాయాములలో మొదటిగా అష్టకుంభక ప్రాణాయం చేస్తున్నప్పుడు మన శరీరంలో కదలిక ఉండకూడదు. ఎక్కువ హ్యాండ్ మూమెంట్ కానీ, షోల్డర్ మూమెంట్ కానీ, తర్వాత అనేక రకమైనటువంటి మూమెంట్ చేస్తూ ఉంటారు. అంటే దానికి ఏంటంటే సరైనటువంటి మార్గం, సరైనటువంటి క్రియ, సరైనటువంటి సాధన, సరైనటువంటి రిజల్ట్, అంటే రైట్ మెథడ్, రైట్ ప్రాక్టీస్, ద రైట్ రిజల్ట్. అంటే ఏదైతే మనం సరైనటువంటి విద్య నేర్చుకుంటామో, సరైనటువంటి విద్య ఆచరిస్తామో, సరైనటువంటి ఆచరణ పాటిస్తామో, అప్పుడు సరైనటువంటి గుణాలు వస్తాయి, సరైనటువంటి సద్గుణాలు వచ్చేస్తాయి. అయితే మనకి అసలు వాస్తవానికి మనలో శరీరంకి ఈ యొక్క రోగానికి అంటే నార్మల్గా కీళ్ళ నొప్పులు అంటే ఈ వాతం రావడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణాలు మీకు ఆహార నియమాలు చెప్పాను. తర్వాత నిలబడి నీళ్ళు తాగడం వల్ల మనకు కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తప్పవండి. అయితే అందుకోసమే మనకు కింద అంటే ఆవుని మనం పాలే విధంగా పిచ్చుకుతాము, అంటే పాలే విధంగా తీస్తాము, ఆ విధంగా కూర్చొని నీళ్ళు తాగడం ఉత్తమమైనటువంటి ఆచరణ. మన ఆచరణలోనే ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఏ విధంగా మనకు ఆచరించి మనకు చెప్పారో అదే విధంగా మనం కూడా పాటించాల్సింది ఉంటుంది. అంటే నిలబడి బస భుజించడం కానీ, నిలబడి వాటర్ తాగడం కానీ, తర్వాత నిలబడండి మూత్రం పోయడం కానీ, ఇలా అనేక రకమైనటువంటి స్టాండింగ్ పోస్చర్లో ఏ వర్క్ కూడా అతి మంచిది కాదండి. అంటే మనము అందుకోసమే కింద కూర్చొని చేయడం, కింద కూర్చొని తినడం, కింద కూర్చొని మనకు డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఇప్పుడున్నటువంటి నూతన జనరేషన్ అంటే ఆధునిక ప్రపంచంలో అందరూ ఏం చేస్తున్నారంటే నిలబడి తింటున్నారు, కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే కింద కూర్చొని తినేవాళ్ళు, నిలబడుతూ మాట్లాడుతునేవాళ్ళు, అంటే వాకింగ్ మననం చేసేవాళ్ళు. వాకింగ్ ఎంత అంటే నార్మల్గా 400 మీటర్స్ కంటే ఎక్కువ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పరుగో పరుగో అని మన జీవితకాలంలో వాకింగే ఒక యోగా అనుకొని బాగా వాకింగ్ చేసి
మొకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు తెచ్చుకొని తిరిగి అనేక రకమైనటువంటి రోగాల పాలవుతున్నారు. కావున మనకి నడక మంచిదే, అతి నడక మంచిది కాదు. అంటే అతి తిండి మంచిది కాదు, అతి ఆలోచన మంచిది కాదు, అతి ఏదైనా మంచిది కాదండి. అందుకే మితగా భుజించండి, ఆరోగ్యంగా ఉండండి. అంటే అందుకోసమే మనకి వాత, పిత, కఫ ఈ త్రిదోషాలు రావడానికి ముఖ్యమైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి దోషాలు, ఈ యొక్క భాగాలకి ముఖ్యమైనటువంటి వాత, పిత, కఫ అనే తత్వాలు ఉంటాయి మన శరీరంలో. ఈ త్రిదోషాలు అనేటువంటి వస్తూ ఉంటాయి. తర్వాత మనకి ఆహార నియమాలు, అంటే ఆహారాలు మూడు రకాలైనటువంటి ఆహారాలు ఉంటాయి. సాత్వికం ఆహారం, అంటే సాత్వికమైనటువంటి ఆహారం భుజించడం వల్ల మనకు అనేక రకములైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి, మంచి శరీరం తయారవుతుంది. తర్వాత రాజసిక ఆహారంతో ఉంటే ఇప్పుడే చికెను, మటను, తర్వాత ఫాస్ట్ ఫుడ్, తర్వాత రాయల్ ఫుడ్ ఇటువంటి తినడం వల్ల మనకి అనేక రకమైనటువంటి రోగాలు మనకి వస్తుంటాయి. తర్వాత తామసికమైనటువంటి నార్మల్గా ఎక్కువ వేడి లేకుంటే ఎక్కువ చల్లగా, లేదంటే దాని యొక్క ఇన్ టైం ఏంటంటే ఒక పండు తెంపిన తర్వాత 100% 99% లోపలనే మనం తినేయాలి. తర్వాత మనం అది పాసిపోయాక తినడం వల్ల, దాని యొక్క కుళ్ళిపోయాక తినడం వల్ల, దాని యొక్క పులుపు వచ్చినాక తినడం వల్ల మనకి ఈ రకమైనటువంటి అనారోగ్యానికి పాలవుతాం. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఈ అనారోగ్యంతో ఉంటున్న వ్యక్తులందరూ యోగాని అతి సునాయాసంగా యోగాని నేర్చుకొని, యోగాలో ఉన్నటువంటి అంశాన్ని తెలుసుకొని ఉత్తమంగా అనేక రకమైనటువంటి యోగాలు ఉన్నాయి. తర్వాత ముద్రాసు ఉన్నాయి. ఈ యోగాలు ఉంటూ మనం ఈ ముద్రను మనం అనేక రకమైనటువంటి విషయాలు తెలుసుకొని ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు. తర్వాత మనం కపాలభాతి ప్రాణాయం చేస్తున్నాం. శ్వాస తీసుకుంటూ వదులుతూ నెక్స్ట్ ప్రాణోపాణం, అంటే మెడిటేషన్ స్థితి. శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం. కొన్ని సూక్ష్మ వ్యాయామం, కొన్ని ప్రాణాయామం, తర్వాత ఈ ధ్యాన స్థితి చేస్తూ మనకు కీళ్ళ నొప్పులు, వాతముకు సంబంధించినటువంటి నొప్పులు, అంటే వేడి శరీరానికి చల్ల ఆయిల్కి సంబంధించినట్టే చల్ల శరీరానికి వేడికి సంబంధించినటువంటి ఆయిల్స్తోని ఎక్కడైతే వాతములు ఉంటాయో, ఎక్కడైతే నొప్పి కలుగుతుందో అక్కడ మన యొక్క నార్మల్గా వావిలాకు కానివ్వండి, తర్వాత ఆంధ్యం నూనె కానివ్వండి, తర్వాత మనకి అలువాయిల్ కానివ్వండి, తర్వాత మనకి అనేక రకమైనటువంటి మంచి మంచి ఆయిల్స్తోని మన శరీరంలోని ఎక్కడైతే నొప్పులు ఉంటాయో, ఎక్కడైతే పెయిన్స్ కలుగుతాయో, ఇక్కడ ఉన్నటువంటి బాధకలు ఉంటాయి, ముఖాల నొప్పులు కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ ఉంటాయో అక్కడ ఆ ఆయిల్తోని మనము మసాజ్ చేసుకోవడం వల్ల మనకి ప్రశాంతంగా ఆ నొప్పుల నుంచి బయటపడవచ్చు. ఈ ముద్రాస్ యూజ్ చేస్తూ శ్వాస తీసుకోవడం, వదిలేయడం. ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్ స్లోలీ. ఇన్హేలింగ్, ఎగ్జేలింగ్. శ్వాస లేతే పోయి ధీరే ధీరే చూడతారు. ఈ విధంగా మనకి వయసు ఎంత ఉంటుందో అంత సమయం మనకు మెడిటేషన్ చేయవలెను. ఇప్పుడు చూసారు కదండి, మనకి ఇంకోసారి చూపిస్తున్నట్టు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చూడండి. ఒకసారి ఫస్ట్ రెండు హస్తములు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ ఉంగరం వేలిని జత చేస్తూ, తర్వాత ఈ తంపేటిని చేస్తూ ఈ విధంగా పెట్టేశారు. ఈ విధంగా ఈ ముద్ర వెన్నుపూస నిటారుగా పెట్టాలి. తర్వాత ఇట్లా ముందుకు అంగి ముద్ర యూజ్ చేయకూడదు, నిటారుగా కూర్చోవాలి. ప్రశాంతంగా మనము నార్మల్ సిద్ధాసన లేదంటే అర్ధ పద్మాసన లేదంటే పద్మాసన వేసుకుంటూ ఈ ముద్రలు యూజ్ చేయాలి. చూశారు కదండి, అనేక రకాలైనటువంటి అంశాలతోని మీ ముందుంటాను. అంతవరకు సెల్ఫ్, ఓం నమస్తే.